చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని పవన్ కళ్యాణ్ని బాలకృష్ణ గారిని తిట్టేదానికే పెట్టాడా? ఇంకేదైనా గవర్నమెంట్ ఫంక్షన్ అది? గవర్నమెంట్ ఫంక్షనా? 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉద్యోగస్తులు, టీచర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్, పిల్లలు, కాలేజీ పిల్లలు, వాలంటీర్స్, గర్ల్స్, బాయ్స్ వాళ్ళెదురుగా హీనాతిహీనంగా నువ్వు పెళ్ళిళ్ళ గురించి ఘోరంగా మాట్లాడతావా? కుటుంబాల గురించి మాట్లాడతారా? మేము ఎప్పటికిప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇంత స్థాయి దిగజారి ఒక అఫీషియల్ ఫంక్షన్లో, నీ పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ కాదు ఇది, అయినా ఇంత నోరు పారేసుకున్న ముఖ్యమంత్రులు మేము ఎవరిని చూడలే. ఇది నిన్న చాలా స్థాయి దిగజారిపోయింది. కారణం ఏమనిపిస్తుందంటే తమరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, తమరికి ఈసారి గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం లేదు, ఇది ఎత్తిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అందుకని తిట్ల పురాణం. నువ్వు దిగజారి మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు? ఎవరైనా మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా కంప్లైంట్ చేశారా? అరే ఇది ఇద్దరు కలిసి జీవితంలో భాగం పంచుకుంటారు, నచ్చకపోతే చట్ట ప్రకారం విడిపోతారు. తమరికేంది నొప్పి? నిన్న సిబిఐ ఏమి చార్జ్షీట్లు ఏం ఫైల్ చేసింది? తమరుకి మీ ముత్తాత వెంకటరెడ్డికి సెకండ్ వైఫ్, రెండో భార్యకి నువ్వు ముదిమనవడు, మీరు ముదిమనవడు. కుటుంబాల్లో అనేక విషయాలు ఉంటాయి. మీరు ఒకవేళ చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి, 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంత దిగజారి ఈ రాష్ట్రంలో అనేక మంది రెడ్లు, అనేక మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి స్థాయి దిగజారి పరిస్థితి లేదు. తమరు అసలు ఎందుకు మీకు ప్రాణభయం? ఎందుకంత ప్రాణభయం? అంటే వెంకటగిరిలో సభ పెడుతుంటే 3 రోజుల నుంచి షాపులు మూసి ట్రయల్ రన్ చేయాలనా? 3 డేస్ నుంచి షాపులు మూసేయాలనా? ట్రాఫిక్ డైవర్ట్ చేయాలనా? షాపులు మూసేసి పరదాలేయాలనా? 2000 మంది పోలీసులు మిమ్మల్ని తీసుకురావాలనా? ఇది ఈ దేశంలో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, నెహ్రూ, నిన్నటి మోడీ వరకు కర్ణాటక ఎలక్షన్స్లో 6 రోడ్ షోలు చేశాడు. మోడీ గారు 6 రోడ్ షోలు చేశారు, 19 బహిరంగ సభలు చేశారు, జనం మధ్య తిరిగాడు. మీకెందుకు ఇంత ప్రాణభయం? మరి బ్రిటిష్ టైంలో చూడలేదు, బ్రిటిష్ టైంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఎప్పుడో వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ మౌంట్ బాటన్, అది పుస్తకాల్లో చదివాం, ఆయన వస్తే మాత్రం ఇళ్లలతో కూడా తలుపులు వేసుకోవాలా, రోడ్డు మీద ఎవరైనా ఉంటే అటు ఫేస్ చేసిన దానికి లేదు, వెనక్కి తిరిగి నిలబడాల, వీపు చూపించాల. లార్డ్ మౌంట్ బాటన్ టైంలో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీకేమన్నా జెడ్ ప్లస్ కేటగిరీ ఉందా? మీకేమన్నా అధికారికంగా మీకు ప్రాణాలకి టార్గెట్ ఉందని చెప్పేసి ఏమన్నా ఉందా? లేదే. గవర్నమెంట్ డబ్బులతో అశోకుడు చెట్లు నాటించాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించాడు. మేము పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి అందరు చదువుకునేది చెట్లు నాటించాడంటే అశోకుడు. ఇప్పుడు తమరి పాఠ్యం పాఠాలు ఎక్కించాలా? మీ పాఠ్యాంశం చెట్లు నరికించాడంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన నాటించాడు, తమరు నరికించారు. ఏం కర్మయ్యా ఇది? ఒక ముఖ్యమంత్రి వస్తుంటే చెట్లు నరకాలా? చెట్లు వెయ్యాలయ్యా, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి అనేక సంస్థలు కొట్టుకుంటుంటే నువ్వు రాష్ట్రం అంతా చెట్లు నరికిస్తావా? అసలు తమరు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతావు? ముసలాయన అంటావా? మీ నాయన బతికుంటే అదే అని ఉండేవాడువా? రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే వయసు, ఆయన బతికుంటే నువ్వు ముసలోడివి, నువ్వు కూర్చో రాజకీయాల్లో పనికిలేవని చెప్పేసి ముఖ్యమంత్రి సీట్లోంచి దించి నువ్వు ఎక్కుండేవాడివా? ఇది స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిని దెబ్బతీసి మాట్లాడుతున్నారు. నిన్న
ఆ చార్జ్షీట్ సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక్క క్షణం మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకూడదు. ఏమాత్రం వ్యక్తిత్వం మానవత్వం ఆ పదవికి గౌరవం ఉంటే రిజైన్ చేసిపోవాలి. మీకు ఐదున్నరకే మీ చిన్న అన్న గొడ్డలి కోటు ఉదయం వేకున ఐదున్నరకే మీకు తెలుసు అని చెప్పి సిబిఐ చార్జ్షీట్లో అజయ్ కలాం గారు, కృష్ణారెడ్డి, భారతి గారి పిఏ నవీన్, ఉమారెడ్డి అందరూ అసలు గుట్టు బయట పెట్టేసేసారు. మీకు ఫైవ్ ఓ క్లాక్ ముందే ఐదు ఐదున్నరకే మీకు మీ చిన్నాన్నని గొడ్డలతో నరికేశారని చెప్పి తెలుసు. మీరు గుండిపోటు అన్నారు, రకరకాలు మీ నోటికుండా చెప్పారు, నారాసురావు వదని చెప్పారు. నిన్న చార్జ్షీట్ ఫైల్ చేశారు. మీ చెల్లెలు చెప్పింది, మీ చెల్లెలు షర్మిలమ్మ చెప్పింది, ఇది రాజకీయ నేపథ్యం, ఈ హత్యకి కారణం రాజకీయాలు. ఇంకెంతకంటే ఏం కావాలా? ఎట్టుంటారు మీరు ఆ ముఖ్యమంత్రి స్థానంలో? ఎట్టు కూర్చుంటారు మీరు? ఇట్స్ అన్ఫార్చునేట్. మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, ఆయన రోజుకి 18 గంటలు వర్క్ చేస్తాడు. ఈవెన్ అపోజిషన్లో ఎక్కడ వరద బాధితులు అంటే ఎక్కడ సమస్యలు ఉంటే ఆయన వాయిస్ వచ్చాడు. మీరు ఎక్కడున్నారు? ప్యాలెస్లో కూర్చున్నారు. ఆయన ప్రజల మధ్య కూర్చున్నాడు. అనపర్తిలో మీ పోలీసులు ఆపేసేస్తే 7 కిలోమీటర్లు నడిచిపోయినాడు. ఆయన అనుకున్న టార్గెట్ ఎక్కడికి పోవాలో అక్కడికి పోయేసేసి సభలో మాట్లాడొచ్చాడు. 7 కిలోమీటర్స్, అది చంద్రబాబు. జీరో కరప్షన్, జీరో కేసెస్, నువ్వు పెట్టిన తప్పుడు కేసులు తప్ప. బాలకృష్ణ గారి గురించి మాట్లాడారు మీరు. బాలకృష్ణ తండ్రి ముఖ్యమంత్రి, బావ ముఖ్యమంత్రి, క్విట్ ప్రో కోలు చేయలే, జైళ్ళకు పొయ్యిరాలే, 30 కేసులు పెట్టించుకోలే, సిబిఐ చేత 43,000 కోట్లు మింగేసేసాడు తండ్రిని అడ్డం పెట్టుకోవడం చెప్పలే, ఐఏఎస్ని ఐపీఎస్ని జైళ్ళకి పంపించలే. లోకేష్ బాబు వాళ్ళ తాత ముఖ్యమంత్రి, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి. ఈరోజు ఎందుకు లోకేష్ బాబుని చూసి అంత ఏడుపు? ఈరోజు హీరో అనిపించుకున్నాడు లోకేష్ బాబు, పొలిటికల్ హీరో అయిపోయినాడు యువగళం పాదయాత్రతో. నీ కడుపు మండిపోతుంది. పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి ఉన్నది మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లలో కొంతమంది దుర్మార్గాల గురించి మాట్లాడినాడు. మీరు నిన్న వాలంటీర్లని బదనాం చేసేసేవారు. ఆయన మాట్లాడినా కూడా మీరు మాట్లాడి దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పి చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసేసి నేను అడుగుతుండా. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒక్కటి చెప్తుండా, మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు కూడా అవసరంలా. లోకేష్ అయినా, బాలకృష్ణ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, ఆయన రోడ్డు మీదకి వస్తాడు, నువ్వు రా. నీ పోలీసుల్ని, నీ వాలంటీర్ని, నీ రౌడీల్ని పక్కన పెట్టి నువ్వు రోడ్డు మీదకి రా. వాళ్ళు వస్తారు, వితౌట్ సెక్యూరిటీ వస్తారు.